శంషాబాద్ లోని మల్లిక కన్వెన్షన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనం ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ నాయకులు బుక్కా వేణుగోపాల్ పరిశీలించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసంఘిక శక్తులను అడ్డుకునేందుకు డిజిటల్ హిందూ సమ్మేళనం కృషి చేస్తుందని బుక్కా వేణుగోపాల్ అన్నారు. తెలంగాణలోని ముఖ్య పట్టణాలతో పాటు దేశ నలుమూలల నుండి హిందూ సమాజాన్ని ఏకం చేయడానికి డిజిటల్ హిందూ సమ్మేళనం చేపట్టామన్నారు. ఈ సమ్మేళనంలో హిందూ సోదరులు పాల్గొని మన ఐక్యతను చాటాలని బుక్కా వేణుగోపాల్ పిలుపునిచ్చారు. నమస్కారం. రేపు శంషాబాద్లో మల్లికా కన్వెన్షన్లో జరుగుతున్నటువంటి డిజిటల్ హిందూ ప్రోగ్రామ్ని మన ఏదైతే ధార్మికంగా స్వచ్ఛందంగా హిందువుల గురించి హిందూ శక్తిని చూపించడానికి ఒక హిందూ మతం గురించి హిందువుల గురించి వాళ్ళకి తెలియాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయనే ఒక ఉద్దేశంతో భారత్ నీతి డిజిటల్ హిందూ అని చెప్పి రెండు కూడా స్వచ్ఛందంగా డిజిటల్ హిందూ కంక్లూడ్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మన మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మురళీధర్రావు గారు రాయంద్రనగర్ కాన్స్టిట్యున్సీ శంషాబాద్ మండలం లోపల మల్లికా కన్వెన్షన్లో చేస్తున్నాడు. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము స్వాగతం పలుకుతూ